CBC9 వీక్షకులకి నమస్తే. తెలుగింటి రుచులు మన రుచులు కార్యక్రమంలో ఇవాళ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. రోటి పచ్చడి చేయడానికి మన స్టూడియోకి ఉమాదేవి గారు వచ్చారండి. ఆవిడ మరి మనకి ఏం పచ్చడి టేస్ట్ చూపిస్తారో ఎలా చేస్తారో చూద్దాం. ఉమాదేవి గారు నమస్తే అండి. ఇవాళ మాకు ఏం పచ్చడి టేస్ట్ చూపిస్తున్నారు? ఈరోజు పెసరపప్పు పచ్చడి చూపిస్తానండి. ఓకే. నానబెట్టుకోవాలి 10 నిమిషాల ముందు పెసరపప్పు. ఓకే. అందులోనే ఓ 2 ఎండుమిరపకాయలు నానబెట్టుకోవాలి. ఓకే. దీనికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు, ఎండుమిరపకాయలు ముందే నానబెట్టుకోవాలండి. జీలకర్ర, ఇంగువ వేసి ఉప్పు వేసి రుబ్బేసుకోవాలి. అట్లా ముందుగా ఇది వేసుకొని కొంచెం నీళ్ళతోటి వేసేసేయాలండి. వేసుకోవాలండి, నల్లగాలి కదా. ఓకే. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. జస్ట్ జీలకర్ర ఒక స్పూన్ సరిపోతుందండి. ఒక స్పూన్ సరిపోతుంది. ఓకే. తర్వాత ఇంగువ, ఇంగువ విడిగానే వేయాలండి. పోపులు అక్కర్లేదా? పోపులు అక్కర్లేదు, ఇవన్నీ పచ్చివే బాగుంటాయండి. ఓకే. మిక్సీ పట్టేద్దాం. మీరు ఎప్పుడు రోట్లోనే చేస్తుంటారండి పచ్చళ్ళు? అవునండి, రోట్లో అంటేనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమండి. ఓకే. ఇలాంటివి రోట్లోనే బాగుంటాయి, మిక్సీకి అంత టేస్ట్ రాదండి. కొంచెం ఇది పప్పు కదా, మెలగటానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. ఇంగువ, జీలకర్ర, పచ్చివే కొంచెం గుమగుమలాడుతుంటాయి. ఓకే ఓకే. కొంచెం అప్పడాలకు టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకొని తినాలండి. ఓకే. అంటే ఇది రైస్లోకేనా దేంట్లోకైనా పర్వాలేదు? ఓకే. రైస్లోకి. ఎక్కడ నేర్చుకున్నారండి మీరు ఇది? ఇది మా బామ్మగారు చేసామండి. ఓకే. ఇంకా బామ్మగారు అంటే ఇంక చెప్పక్కర్లేదు అండి. ఇంక వాళ్ళన్ని రోటి పచ్చళ్ళు వెరైటీగా చేస్తారు, హెల్దీగా ఉంటాయి వాళ్ళు చేసే ఫుడ్లు. చూసారా నూరుతుంటానే ఎట్లా ఇంగువ ఉంటుంది? అవును. ఇంగువ, జీలకర్ర. అవును, చాలా బాగా వస్తుంది వాసన. చాలా మెత్తగా ఉండాలండి కచ్చా పచ్చగా. అంత మెత్తగా పేస్ట్గా ఉంటే బాగుండదు ఇది. ఓకే. కొంచెం ఇదిగా ఉంది. ఎండుమిరపకాయలు కూడా పచ్చి వేసేయాలంటారా? అంటే కొంచెం నానితే ఈజీగా నలుగుతాయి అన్నమాట. ఓకే. అంతే పప్పుతోటి నానబెట్టేస్తారా? అయిపోయిందండి. ఇక అయిపోయింది, నలిగినట్టేనండి. ఓకే. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇంకా తీసేద్దాం. తీసేయండి. పోపు వేయించేసి పైన వేయటమేనండి. ఓకే. పోపులో ఏమేమి వేస్తారండి? మినప్పప్పు, ఒక మినప్పప్పు, మిరపకాయలు, మినప్పప్పు. అంటే ఇవి పోపు కొంచెం కరకరలాడితే బాగుంటుంది మధ్య మధ్యలో టేస్ట్ కోసం. ఓకే. అందుకని లాస్ట్లో వేయటం అన్నమాట. చూసారు కదండి పెసరపప్పు పచ్చడి, రోటి పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. పెసరపప్పు, ఎండుమిరపకాయలు ముందే నానబెట్టుకోవాలండి. నానబెట్టేసుకొని రుబ్బేటప్పుడే కొంచెం జీలకర్ర, ఇంగువ వేసి ఉప్పు వేసి రుబ్బేసుకోవాలి. నూరుకున్న తర్వాత పైన పోపు చేసేసి వేసేయాలి. పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇదండి ఈరోజు రోటి పచ్చడి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక పచ్చడితోటి మీ ముందుకు వస్తాను. నమస్తే. వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CBC9 న్యూస్.